అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలందరూ 11 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర అవలంబిస్తున్నటువంటి కార్మిక విధానాలు అలాగే ప్రజలకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కార్మిక చట్టాలని రద్దు చేయటం ఇవాళ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన సంగతి మన అందరికీ తెలుసు. మరి మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4 సార్లు దేశవ్యాప్త సమ్మె జరగటం జరిగింది. మరి ఈ దేశవ్యాప్త సమ్మెలో మరి అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు జాతీయవ్యాప్తంగా సమ్మెని మొత్తం 15 సంఘాలు పిలిపివ్వటం జరిగింది. ఎందుకంటే ఈరోజు కార్మిక ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల, ఉద్యోగుల పట్ల, అలాగే రైతుల పట్ల, వ్యవసాయ మహిళల పట్ల, అలాగే ప్రజల పట్ల నిరంకుశ వైఖరిని అవలంబిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 4వ సారి సమ్మె జరుగుతూ ఉంది. 4 సమ్మెల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తే, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ఖచ్చితంగా దానికి తగిన ఫలితాన్ని మీరు చూరగొంటారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈ సమ్మె సందర్భంగా కూడా చెప్పదలిచాం, ఈ దేశవ్యాప్త సమ్మెలో అనేక సమస్యల్ని మరి మోడీ గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కార్మిక చట్టాలనే మరి కుదించి వేసి వాటి మీద మరి ఉక్కుపాదం మోపాలని చూస్తూ ఉన్నారు. కార్మిక చట్టాలని సక్రమంగా అమలు చేయకపోతే దాని ఫలితం రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో చూడగొంటారని మేము చెప్తా ఉన్నాం. ఇదే కాదు, సామాజిక భద్రత అనేది ఎక్కడా కూడా నెలకొనలేదు. ఈరోజు కార్మికులే కాదు రైతులు, మరి రైతు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని కోరాం. ఇప్పటికే సోమనాథ్ కమిషన్ని అమలు చేయలేదు. అలాగే అసంఘటిత రంగ కార్మికుల మరి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. పెన్షన్ లేదు, పిఎఫ్ లేదు. ఈ రోజున ప్రభుత్వాలు మరి ప్రజలకి, కార్మికులకి, ఉద్యోగస్తులకి కొమ్ము కాయాల్సింది పోయి మరి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి కొమ్ము కాస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని అధికారంలో నిలబెట్టింది ప్రజలు, అది గుర్తుంచుకోవాలి. వాళ్ళకి చేయాల్సినటువంటి మరి పనులనేది చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యపరుస్తూ ఉన్నారు. ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే, అలాగ అనేక రంగాల సంస్థలని మరి ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దీనివలన ప్రభుత్వ రంగం కుంటుపడి ప్రైవేటు రంగం విచ్చలవిడి చేస్తూ ఉంది. మరి పెట్టుబడిదారులు వాళ్ళకి అనుకూలమైనటువంటి చట్టాల కోసం ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. అటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి సామాజిక భద్రత, మరి కార్మికులు, ఉద్యోగస్తులు, మరి రైతులు వారు కోరుకున్నటువంటి చట్టాలని అమలు చేయాలా, బిల్లుని ఏదైతే 44 రకాల మరి సవరణ బిల్లులు ఏదైతే ఉందో 4 రకంగా కుదిస్తున్నారో దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మరి ఇటువంటి వాటిలన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడితే ఊరుకునేది లేదని చెప్పి ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా సమ్మె ద్వారా తెలియజేసుకున్నాం. ఇప్పటికే అనేక సమ్మెలు జరిగినాయి. సమ్మెలో 19 నుంచి 20 లక్షల మంది, కోట్ల మంది దాంట్లో పాల్గొన్నారు. ఈరోజు సమ్మె కూడా దీనికి మరి ఒక ఉదాహరణగా మేము చెప్పదలిచాము. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.